నాగార్జున గారి కామెడీ అండ్ మాస్ ఇట్ హలో బ్రదర్ నుంచి ప్రియ రాగాలే గుండెలోనా అనే సాంగ్ తో మన ముందుకు వస్తున్నారు. నెక్స్ట్ పార్టిసిపెంట్ రోహిత్ అండ్ గీతా మాధురి, అండ్ దట్స్ మీ. ఐడియా సూపర్ సింగర్లో ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది. ఒక హీరో వారికి సంబంధించినటువంటి పాటలు ఒక ఎపిసోడ్గా పాట అనేది కొత్త ప్రక్రియ. నిజంగా మనకి ఈరోజు చేసుకుంటున్నటువంటి మన నాగార్జున గారి పాటలు చూస్తే ఎన్ని వైవిధ్యమైనటువంటి ఎన్ని హిట్ సాంగ్స్, వారు చేసినటువంటి క్యారెక్టర్స్ అసలు టోటల్ వెస్టర్నైజ్డ్ పర్సనాలిటీ కావాలంటే ఆ క్యారెక్టర్స్గానే ఉండి, అటు అన్నమయ్య అసలు చాలామంది టచ్ చేయడానికి ఆలోచించాల్సిన క్యారెక్టర్స్,
అటువంటి క్యారెక్టర్స్ కూడా అటెంప్ట్ చేసినటువంటి ఘనత వారికే చెందుద్ది. మ్యూజిషియన్స్ని టెక్నీషియన్స్ని చాలా గౌరవిస్తారు. వారితో మంచి అనుబంధం ఉంది నాకు. వారితో పాటు ఒక యుఎస్ టూర్ కూడా వెళ్ళాం. వారు చూసిన విధం ఎంత ఫ్రెండ్లీగా ఉంటారనేది. ఇవాళ ఈ ఐడియా సూపర్ సింగర్లో వారి గురించి, వారు పాడిన పాటలు, వారు యాక్ట్ చేసిన సినిమాల గురించి మనం మాట్లాడుకోవటం నిజంగా మన లక్. ఇవ్వకపోతే ఈ పాటకు వస్తే చక్కని ఫిమేల్ డ్యూయట్ విన్న ఫీలింగ్ నాకు. సరదాగా అంటున్నాను. ఇద్దరు చక్కగా అక్కా చెల్లెలు పాడుకున్నట్టు అనిపించింది. కానీ నీ ఫీల్ చాలా అద్భుతంగా పాడావు. తను మాధురి అఫ్కోర్స్ మంచి సింగర్, ఆవిడ నవ్వుతూ పాడుద్ది, గ్లామరస్ లేడీ. ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడలేం. నువ్వు మాట్లాడు తమ్ముడు. రోహిత్ మొదటి రెండు సార్లు పాడినప్పుడు ప్రియ రాగాలి అనే దగ్గర శృతి పోయింది. మిగతా అన్ని చోట్ల బాగా పాడావు. ముఖ్యంగా హై పిచ్కి వెళ్ళినప్పుడు చాలా బాగా పాడుతున్నావు. నీలో బాగా నచ్చింది ఏంటంటే నిజాయితీ, సిన్సియారిటీ. కేవలం కాలక్షేపం కోసం కాకుండా కర్తవ్యంగా భావించి పాట పాడుతున్నావు. అది నిజంగా నాకు వ్యక్తిగతంగా నాకు బాగా నచ్చింది. ఈ పాట నువ్వు చాలా బాగా పాడావు, నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా బాగా పాడావు. నువ్వు ఇంకా బాగా కష్టపడు, అద్భుతమైన గాయకుడు అవుతావు. సరేనా రోహిత్? నా ఉద్దేశంలో ఎప్పుడు కూడా ఒక మంచి సింగర్ అవ్వడానికి ఐదర్ ఫీమేల్ ఆర్ మేల్ ప్లేబ్యాక్ సింగర్స్కి నా ఉద్దేశం ఏంటంటే దే షుడ్ హ్యావ్ నైస్ మెలోడియస్ వాయిస్. తర్వాత దాన్ని ఎలా ట్రైన్ చేసుకున్నారు, ఎంత మేరకు ట్రైన్ చేసుకుని ఎన్ని రకాల పాటలు పాడుతున్నారు అన్నది దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నీలో అంటే రేపొద్దున ఆఫ్టర్ 2-3 ఇయర్స్ నీ వాయిస్ పక్కా ట్రాన్సలేషన్ అయిపోయిన తర్వాత పూర్తి మేల్నెస్ ధ్వనిస్తున్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నీ వాయిస్, నాకు అర్థమవుతుంది అది. బట్ అప్పుడు నువ్వు ఇప్పటి నుంచి నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే హై పిచ్ వెళ్తున్నప్పుడు నేసల్ వాయిస్ విపరీతంగా వస్తుంది. నేసల్ టించ్ అంటే కదా ఒక ముక్కుతో పాడుతున్నప్పుడు వాయిస్ ఎలా వస్తుందో. అంటే మీ పాటలు మీరే టేప్ రికార్డులో రికార్డ్ చేసుకుని వింటున్నప్పుడు బయట ఉట్టినే పాడుకుంటుంటే మనకు తెలీదు, టేప్ రికార్డులో రికార్డ్ చేసుకుని తిరిగి నీ పాట వింటున్నప్పుడు ఆ నేసల్ టించ్ నీకు ధ్వనిస్తూ ఉంటుంది. అది ఇప్పటి నుంచి నువ్వు కంట్రోల్ చేసుకోవడం మొదలు పెడితే కనుక ఆ కాన్షియస్నెస్లో ఉంటే కనుక యూ విల్ బికమ్ వెరీ నైస్ సింగర్. అది బై ప్రాక్టీస్ వస్తుంది. బై ప్రాక్టీస్ అది దాని అంటది అది వెళ్ళదు. ఓకే, ఏంటంటే ఇంట్లో పాడుకునేటప్పుడు తననా అని ముక్కు సౌండ్ వచ్చినప్పుడు అది కట్ చేయడానికి ట్రై చేయాలి. తననా అని అంటే ఎట్లా ఉంటుంది అనేది సింపుల్గా చెప్తున్నాను. అది ప్రాక్టీస్ ఇప్పటి నుంచి చేస్తే, ఎందుకంటే వాయిస్ పాలగాత్రం మారిన తర్వాత నీకు బ్రహ్మాండంగా ఇవన్నీ హెల్ప్ అవుతాయి. నువ్వు పాడుతున్నట్టు అంటే నేసల్ టింజ్ వస్తుందని నీకు అర్థమైపోయిన రోజున 50% ఆటోమేటిక్గా అది పోద్ది నాకు తెలిసి. ద రెస్ట్ ఈజ్ బై ప్రాక్టీస్. ఓకే.